हेलो फ्रेंड्स वेलकम टू द चैनल मीकोसम ओक मंची इंटरेस्टिंग हॉरर स्टोरी तीसुकोच्चा सो लेट चेयकुंडा वीडियोलोकी वेल्लिपोदाम कानी अंतकंटे मुंदु मन चैनल नी सब्सक्राइब चेसुकोंडी अलागे मी लाइफ लो जरिगिन रियल दय्यम एक्सपीरियंस नी मन चैनल लो स्टोरी गा चेप्पालनुकुंटे किंद उन्न ना इंस्टाग्राम ऐडी कु मेसेज चेयंडी नेनु मीतो माट्लाडी मी लाइफ लो जरिगिन रियल लाइफ गोस्ट एक्सपीरियंस नी मन चैनल लो शेयर चेस्ता అలాగే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళలో 90% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు నా కోసం ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీకోసం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది 2003లో జరిగిన ఒక యదార్థ సంఘటన అభి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అభికు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు బాలాజీ పవన్ అయితే December 31st రోజు ముగ్గురు కలిసి పార్టీ చేసుకుందాం అనుకున్నారు 31st రోజు ఆఫీస్ వర్క్ పూర్తవగానే అభి పవన్కు అలాగే బాలాజీకు కాల్ చేశాడు కాల్ చేసి వైజాగ్ బీచ్ పక్కనే ఉన్న ఒక రిసార్ట్కి వెళ్దాం అని అనుకున్నారు అనుకున్నట్టుగానే ముగ్గురు కలిసి ఆ బీచ్ పక్కనే ఉన్న రిసార్ట్కి వెళ్ళారు లోపల అంతా 31st కావడంతో ఫుల్గా డ్రింక్ చేస్తున్నారు అలాగే బాగా ఎంజాయ్ కూడా చేస్తున్నారు అక్కడే బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ముగ్గురు కలిసి ఎదురుగా ఉన్న బీచ్లోకి వెళ్దామనుకున్నారు అయితే ముగ్గురు కలిసి ఆ బీచ్లో కూర్చుందామని వెళ్తుండగా ఒక వెయిటర్ వచ్చి సార్ సార్ అక్కడికి వెళ్ళకండి అని చెప్పాడు దానికి పవన్ ఎందుకు వెళ్ళకూడదు అదేమన్నా నీ బాబు సత్తా అని వెయిటర్ మీద సీరియస్ అయ్యాడు దానికి ఆ వెయిటర్ సార్ సార్ అలా కాదు సార్ 1 ఇయర్ బ్యాక్ ఇలానే 31st రోజు ఒక అమ్మాయి ఫుల్గా తాగేసి ఎదురుగా కనపడుతున్న బీచ్లోకి వెళ్ళింది తెల్లవారేసరికి అనుమానాస్పదంగా చనిపోయి పడింది అని ఆ వెయిటర్ చెప్తాడు అప్పటి నుండి ఈ రిసార్ట్కు వచ్చిన కొంతమందికు అది కనిపించిందని చెప్పారు అందుకని మీ మంచి కోసమే చెప్తున్నా అక్కడికి వెళ్ళకండి సార్ అని ఆ వెయిటర్ వాళ్ళతో చెప్తాడు అయినా సరే మేము వెళ్తాం దయ్యమా తొక్క మనన్నెవరు రాపేది అని ముగ్గురు కలిసి తాగిన మత్తులో బీచ్లోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ముగ్గురు ఆ బీచ్లో బీర్ బాటిల్స్ పట్టుకొని తాగుతూ కూర్చుంటారు ఆ బీచ్ మొత్తం చాలా నిమానుష్యంగా ఉంటుంది ఒక్కరు కూడా ఆ బీచ్ పక్కలో ఉండరు వాళ్ళు మందు తాగుతూ వాళ్ళ లైఫ్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు అలా మాట్లాడుతుండగా పక్కనే ఉన్న పవన్కు దూరంగా అల్ల మధ్యలో ఎవరో ఒక అమ్మాయి ఎర్రటి చీర కట్టుకుని కనిపిస్తుంది అలాగే తన నోరు సగం చీలిపోయి నోట్లో నుండి రక్తం కారుతూ చూడడానికి చాలా విచిత్రంగా కనబడుతుంది అది చూసిన పవన్ భయంతో రే అభి బాలాజీ ఒకసారి అక్కడ చూడండి రా ఎవరో ఉన్నారు అని అంటాడు వీళ్ళు ఇద్దరూ అక్కడ చూస్తారు కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు అరే పవన్ నువ్వు తాగిన మత్తులో అలా మాట్లాడుతున్నావు అని అభి అంటాడు లేదురా నాకు నిజంగా ఒక అమ్మాయి ఎర్ర చీరతో తన నోట్లో రక్తం కారుతూ కనిపించింది అని అంటాడు అలా చూస్తుండగానే ఆ అమ్మాయి ఒకేసారి పవన్ శరీరంలోకి దూసుకొని వెళ్తుంది పవన్ ఒక్కసారిగా కింద పడతాడు అది చూసి బాలాజీ అభి ఇద్దరూ దగ్గరికి వచ్చి ఏమైందిరా ఏమైంది అలా పడ్డావు అందుకే ఎక్కువ తాగొద్దురా అంటే వినకుండా తాగావు అని అంటూ ఉండు నేను వెళ్ళి ఆఫీస్ స్టాఫ్ని పిలుచుకొని వస్తా అని బాలాజీ రిసార్ట్ దగ్గరకు వెళ్తాడు పవన్ కళ్ళు చాలా ఎర్రగా ఉంటాయి అభి ముందుకు చూస్తే అభికు 10 మీటర్ల దూరంలో ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తూ కనబడుతుంది అభి ఎవరో ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుదామని లేచేలోపే ఆ అమ్మాయి అక్కడ ఉండదు కింద చూస్తే పవన్ అభి చేతిని గట్టిగా పట్టుకుంటాడు రే చేయి వదలరా పవన్ అంటే వదలడు ఇంకా గట్టిగా పట్టుకుంటాడు అప్పుడు అభికు అర్థమవుతుంది వీడు ఇందాక ఎవరో కనపడ్డారు అని అన్నాడు అలాగే ఆ రిసార్ట్లో ఉన్న వెయిటర్ కూడా అలాగే అన్నాడు కొంపదీసి వీడికి ఏమన్నా దయ్యం పట్టిందా అని ఒక్కసారిగా భయంతో చెమటలు పడతాయి పవన్ ముఖం చూడడానికి చాలా భయంకరంగా కనబడుతుంది ఇంకా అభికు చాలా భయం వేసి ఈ బాలాజీగాడు ఇప్పుడే నన్ను వదిలేసి వెళ్ళాడు అని అనుకుంటాడు పవన్ నెమ్మది నెమ్మదిగా
చేయిని ఇంకా బిగ్గరగా పట్టుకుంటాడు. ఇక అభి నొప్పికి తట్టుకోలేక, రే బాలాజీ ఎక్కడున్నావురా అని గట్టిగా అరవటం మొదలు పెడతాడు. బాలాజీ ఆ రిసార్ట్లో ఉన్న డాక్టర్ను అలాగే వెయిటర్స్ను పిలుచుకొని వస్తుంటాడు. అభి మాటలు విన్న బాలాజీ, ఏమైందిరా అని పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చి చూస్తారు, అక్కడ ఉన్న వెయిటర్, నేను చెప్పాను కదా సార్ ఇక్కడికి వెళ్ళొద్దని, ఇప్పుడు చూడు ఎలా అయిందో అని అంటాడు. కాసేపటికి అందరూ కలిసి పవన్ చేయిని గట్టిగా పట్టి విడిపిస్తారు. అభికు ఒక్కసారిగా ప్రాణం తిరిగొచ్చినట్లు అయ్యింది. పవన్ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతాడు. అందరూ కలిసి పవన్ను హాస్పిటల్లో చేరుస్తారు. మరుసటి రోజు తెల్లవారుజామున పవన్కు ఫుల్గా జ్వరం వచ్చింటుంది. అభి ఉండి, అరే పవన్ నువ్వు నిన్న రాత్రి ఇలా ప్రవర్తించావు అని చెప్తే, అవునారా నేను చెప్పా కదరా నాకు ఎవరో కనపడుతున్నారు అని, అప్పుడే మనం తిరిగి వెనక్కి వచ్చింటే సరిపోయేది అని అంటాడు. సరే అయ్యిందేదో అయ్యింది, మనకైతే ఏమీ కాలేదు కదా అని బాలాజీ అంటాడు. అలా ఆ రోజు వాళ్ళకి ఒక మర్చిపోలేని సంఘటనగా మిగిలిపోయింది. తర్వాత నుండి ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.